हाई फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। मै नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्स्क्राइब मच। కొట్టుకుండ వస్తండి ఎక్కడికి, కారంద పొదు లోపల ఉండును భర్త చక్రవర్తి. బామాధవయంతి మిమ్మల రాదలేక సాధులవు ఏది, ఎరలేక ఏ దేవతలలో లేదు. బామాన ఒంటి మీద నూలు వస్త్రం లేదు. బామా నీ దగ్గర ఏమన్నా ఉంటే నాకేయి, నేను తల్లి కడుపులకెళ్ళి జన్మించినట్టు కలికి కారంద పొదు లోపల ఉన్నాని. ఇక భరతాన వచ్చే మమలారా, అయ్యో భగవంత నా భర్త పిలుపు తింటానని ఆ కలికి కారంద పొదు కాడికొచ్చే వరకు బామాని దగ్గర ఏమన్నా మరి ఉంటే నాకి అన్నప్పుడు ఎడు చూసిన ఏమలేదా ఏ పాపకారి మరిది. ఒంటి మీది బట్టలు లేకుండా తీసుకొని పాత తీర ఇచ్చిండు. అయ్యో భగవంత నేనేం వేయాలని ఇటువంటి చూసే వరకు కట్టుకొంగు ఉంచుకున్నది. కడమ తీరంతో ఉంచుకొని కట్టుకొంగు తీరింది. ఇక భరతాకు అయ్య వచ్చే దయంతి కట్టు తీర ఉంచుకున్నది. ఆ కొంగు ఏరింది. ఆ భర్త ముఖాన ఎసిరేసే వరకు ఆ కొంగును గుడ్డగోసి పెట్టుకున్నాడు. శనివారుడు కిలకిలకిలకిల నవ్వుతాడు. భార్య భర్తలకు ఒక్కటే పట్ట చేస్తానన్న నా ఒక్క శబ్దం నెరవారింది. గాని ఇంకో రెండు ఉన్నాయి. తల్లికి పిల్లను వాపుతానన్నా, పిల్లకు తల్లిని వాపుతానన్నా, భర్తకు భార్యను వాపుతానన్నా. ఒక్క కోరిక తీరింది, ఒక్క పట్ట చేసిన గానీ తల్లి పిల్లలు వాపాలి, భార్య భర్తలకు వాపాలి అని ఒక్కసారి మరి ఆ దమయంతి మీద మైసోగినప్పుడు పిల్లలు పాడవాడా, వీళ్ళు ఎవరి పిల్లలు అయ్యా, ఈ పిల్లలు వచ్చే కాడికి ఏమైనా కష్టం వస్తాను, ఈ పిల్లల మీద మన్నువయ్యా, ఈ పిల్లలు అడవిలకు తీసుకుపోయి ఈ పిల్లల పానవది, ఈ పిల్లల పానవ చేసి పిల్లల పొందబెట్టి నువ్వు నా దగ్గరికి అత్తి, మళ్ళా మనం కొడుకుల గంట, మళ్ళా మనం బిడ్డల గంట. సారి సల్లగా ఉంటే కొండలో కొదవలేదు, అమ్మయ్య సల్లగా ఉంటే పిల్లలు కనవచ్చు. దమయంతి మీద మైసోగిండి శనివారుడు. అయ్యో పిల్లలు చూస్తే కరకర 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 మండుతుంది ఆ బిడ్డ దమయంతి. అయ్యో బామా పిచ్చిదానివా, ఎట్టిదానివా, చిన్న చేప పెద్ద చేపని మింగినట్టు. బామా ఇయ్యాల చూడు మన పిల్లల ఎట్లా మింగుదాం, మరి ఇయ్యాల చూడు పెద్ద బామ చిన్న బామని మింగినట్టు. మన పిల్లల పానం ఎట్టదిద్దాం అంటే నాదా పానం ఈ పానం ఏమన్నప్పుడు ఇద్దరు పిల్లలు తీసుకున్నాడు భర్త. భార్య వేధింపుకు ఎగలేకన్నాడు చక్రవర్తి. అడవిలో తీసుకొచ్చి ఆ పిల్లలు గదగద గదగద వణుకుతా. మరి వణుకుతంటే అవ్వా నాయన నా పానం దీవని ఆ బిడ్డ అంట, నాయన నా పానం దీవని మరి ఆ కొడుకు అంట, మరి ఇద్దరు పానం దీవని ఒకరు ఒకరు అడ్డమురికి వస్తాను పిల్లలు, బిడ్డ మీ పానం దీయనని అడవులు తీసుకొచ్చిండు. ఇద్దరు పిల్లలు నడిచొచ్చిన పిల్లలకు అలసి నిద్ర పట్టింది. మరి పండుకున్న పిల్లలు గడగడగడ వణుకుతాను, మా నా మా అబ్బా మా పానం దీవని మా నాయన ఇక్కడ పానం తీస్తాను. ఒడ్డ ఉన్న జంబి తీసిండు, కొడుకును పోతాడు, బిడ్డని ఒయ్య పోతాడు. ఏమి తీపంటే కన్న కడిపే తీ, ఏ పండు తీపంటే అరటి పండే తీ. కొడుకు ముఖం బిడ్డ ముఖం చూసే వరకు ఆ కన్న తండ్రి ఎంత ధైర్యం సరిపోయి, అయ్యో నా రాత పాడవడ నా కొడుకును బిడ్డ నెట్ట చంపుదు. అని ఇద్దరు పిల్లలు వండుకున్నప్పుడు లింగాల కాయసెల్ ఆ పిల్లల మీద కప్పి ఒక్క ముద్దు తెచ్చిండు, ఇద్దరు పిల్లల మధ్యలో పెట్టిండు. మరి ఇద్దరు పిల్లల మధ్యలో పెట్టి చక్రవర్తి వెనుక మరి వస్తాం. పిల్లల మధ్యలో ముద్దు పెట్టి మరి అప్పుడు ఏమి చేసిండు ఆ శనివారుడు, ఈ కన్న తండ్రిగా నా భార్య కలిగిపోతానని మరి వస్తాను. మరి వస్తాంటే పాపగారి ధర్మ అస్తం చూపినప్పుడు అడవిలో ఒక్కసారి రాయికి రాయికి దాకి అడవిలో మంట మండుతాను, చెట్టు పొడుగు మంట బరబర 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 గాలుకుంటా వస్తాను. ఆడుకుంటా వస్తాంటే అప్పుడు ఆ పాపకారుడు పటమారి కాశ గంటల నల్ల దాసు నా ఉమామాయి, కాశ గంట పొన్న పిల్లవాటున్నది. ఆ అడవి మండుతాంటే మరి నిన్ను చచ్చిపోతానని చక్రవర్తి సరా 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 కానకుండా ఉరికొస్తాను. కానకుండా చక్ర కానకుండా ఉరికొస్తాంటే కాశ గంటల ఉన్నాడు పాపకారి శనివారుడు నల్ల నా ఉమామాయి. చక్రవర్తి ఊరి కత్తాంటి కాశ గంటల్లో ఉండి పిల్లగారి బొడిమనే అందుకున్నాడు. బొడిమనేను అందుకున్నప్పుడు అప్పుడు చక్రవర్తి వేస్తవి రూపుల అందగా అంత చక్కని అందం పటమారి. మరి ఆ పిల్లగానికి చూడు అంత చక్కని అందం పోయి నాకు మావ ఎప్పుడు కలిసిండు. నల్ల రూపం వరిపోతాంది, ఎర్రగా తగ 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 మెరిసే చక్రవర్తి
నల్ల రూపం వచ్చింది ఒక గానాడు వచ్చింది పిల్లగాడు నలో చక్రవర్తి అని పేరు కుడిగాలు బుడివి నేను అందుకున్నప్పుడు ఎర్రగున్న చక్రవర్తి నల్లగా మారిపోయింది అప్పుడు వచ్చింది పిల్లగాని పేరు నలో మారాదని అప్పుడు అయ్యో భగవంత నేను ఎక్కడ ఓదునని ఆగం 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 ఊరిక తంటి అడివిన మంట అట్టుకొని మరి భార్య ఓరేవైండు భర్త ఓరేవైపోతాను భార్యరే భర్తలు భర్త ఓతవకైండు పిల్లలు అడవిలమంటున్నారు తెల్లంగ తెల్లారి తెల్ల కొల్లు కూసి బలబల తెల్లారి బ్రహ్మనాథ వెళ్ళకి అముసలు కూసి అయినోడి తెల్లారి కోగిలలు కూసి కోరెళ్ళి తెల్లారిన పిల్లలు చూడు ఒక్కసారి జగ్గున కళ్ళు తెలిసి చూసే వరకు కన్న తండ్రి లేకపోయి లింగాల కాయసెల్ల కప్పున్నది మధ్యలో మొద్దున్నది అయ్యో మా తండ్రి ఇక్కడ వండుకున్నాక మా తండ్రి మొద్దయిపోయిండ మరి తండ్రి వెళ్లిపోయిండని పిల్లలు అనుకుంటలేదు మా తండ్రి ఈయన మొద్దయిపోయిండని ఆ మొద్దు మీద పడి కలకల కలకల కన్నీరు ఇస్తాడు చంద్రశేఖర ఇంద్రరావు కన్నీరు తీసిన పిల్లలు అనుకున్నారు ఈ అడవి నుంటే మమ్మల్ని ఏ పులి తింటది ఏ జంతువు అన్న మమ్మల్ని బలి కొంటది మరి మనిషికి ఊరుదీవు కావాలని అడవిలో వస్తాంటే వస్తాంటే అవో ఇద్దరు పిల్లలు ఎక్కడికి వస్తాను మరి దవయంతి తల్లి గారు ఊరు నేపాలపురి పట్టణం అవో నేపాలపురి పట్టణం ఆ కన్న తల్లి కామడిల్లి కామడిల్లి ఆ భర్త ఆ నేపాల మారాదు ఆ అరువుల మీదికి వచ్చిన పిల్లడు అవ్వ ఆకలి 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 అంటే దవయంతి ఎంతైనా చూడు పిల్లలని ఆ పిల్లగాళ్ళకి వెనుక అయ్యో భగవంత ఈ అనాథ పిల్లలు కావచ్చా అని అప్పుడు ఎవరు బిడ్డ మీరంటే అయ్యో భగవంత మా తండ్రి నలో మరి నా తండ్రి చక్రవర్తి మా తల్లి ఆ దవయంతి దేవంటి అయ్యో కొడుకులార పెళ్ళైన కాడికెళ్ళి మీ ఇంటికి నీళ్లు రాలే మీ నివల్లో కాదు మీ అమ్మమ్మను రాండి బిడ్డ అని ఇద్దరు పిల్లలకు చూడు ఓ తానం ఓపించి కడుపు నిండా అన్నం పెట్టి ఆ పిల్లలు అక్కడ ఉంచుకున్నారు దవయంతి నా భర్త అడవిలో ఎక్కడ వాయి భర్తను చూసుకుంటే భార్య భార్యను చూసుకుంటే భర్త అడవిలో ఆగమే వస్తంటే వస్తంటే కంకమ్మాపురి పట్నం కంకమ్మరాపురి పట్నం కంకమ్మ మారాదు మరి కనకసేన మారాదు కనకసేన రాదు భార్య కనకావతిది కనకావతి ఎవరో కాదు దవయంతి సిన్నమ్మ ఆ కంకమ్మరాపురి పట్నం వచ్చి ఆ కనకావతి దేవి కింద దాసి పని చేస్తుంది ఆ దవయంతి పిల్లలు ఆ పట్నం వీళ్ళు తల్లి ఈ పట్నం వచ్చింది అడవిలో నలో చక్రవర్తి చక్రవర్తి ఆగవాయి పోతడు అడవిలో చక్రవర్తి రథాచక్రపురి పట్నం రథాచక్రపురి పట్నంలా మరి ఆ రథాచక్రం రాదుకు 61 రథాలు 70 మేక రథాలు ఆ రథాచక్రపురి పట్నం వచ్చిన అయ్యా నేను ఊరు లేదు పరిదేశిని నాకు ఊరు లేదు పల్లె లేదు నేను రాదునంటే పనిస్తారా నేను బుచ్చగానంటే నాకు ఇక్కడ పని దొరుకుతుంది అని ఆ రథాచక్ర కింద మరి గుర్రాల సారీ వేసుడు మరి రథాల శృంగారించుడు మరి గుర్రాలకు తానం పోసుడు గుర్రాల మేపు కచ్చుడు ఆ రథాచక్ర కింద ఈ పనికున్నడు నలో చక్రవర్తి
ఆయన రథ చక్రవర్తి ఈయన నల చక్రవర్తి ఆ రథ చక్రపురి పట్టణంలో ఈ నల చక్రవర్తి ఉన్నది భార్య ఊరేవు భర్త ఊరేవు ఇక్కడ పిల్లలు ఊరేవు ముగ్గురిని మూడు రేవులు చేసాడు శనివారం పోయిండు మరి మళ్ళా పుష్పరణ నెత్తిల కూర్చున్నాడు మరి పుష్పరణ నెత్తిల కూర్చొని అక్కడ ఉండని ఇక్కడ చూడు మరి అట్లా కొన్ని రోజులు గడతాయి మరి గడతా అంటే ఈ నేపాల రాదు అనుకున్నాడు మరి నా బిడ్డ ఎక్కడ వాయి నా అల్లుడు ఎక్కడ వాయి నా బిడ్డ నా అల్లుడే రాజ్యంలో ఉన్నరా సచ్చరా నా బిడ్డ కన్నా పిల్లలు ఇక్కడికి వచ్చిల్లు మల్ల మారు దవయంతి అని శయవరం పెడతా మారు దవయంతి శయవరం కడితే నా బిడ్డో నా అల్లుడు బతుకుంటే మళ్ళీ నా అల్లుడు శయవరానికి వస్తే అప్పుడు నా బిడ్డను నా అల్లుడిని మళ్ళా కలుపుతా నా మనవని మనవరాన్ని కలుపుతా అని మళ్ళా మారు దవయంతి శయవరం అని కట్టినప్పుడు ఒక ఉత్తరం ఎక్కడ ముట్టింది మళ్ళా శనివారం ముట్టింది ఒక ఉత్తరం రథా చక్రపురి పట్టణంల ఈ నలో చక్రవర్తి గుర్రాల కాస్తా మరి రథా చక్రధారి ముట్టింది దవయంతి అన్నగట్టి ఆనాడు నేను దవయంతిని పెళ్లి చేసుకుందాం అంటే నాకు టైం వీలు కాదు ఈనాడల్ని దవయంతిని పెళ్లి చేసుకుంటా అని అరే రథసారది నలో చక్రవర్తి రథాన్ని శృంగారించు బిడ్డ మరి ఇక్కడ కాదు అక్కడ కాదు నేపాలపురి పట్టణంల నేపాల మహారాజు ఆ నేపాల కాదు బిడ్డ దవయంతి శయవర మాట దవయంతి లగ్గ వాడుతుందాట పోదామన్నప్పుడు భార్య పెళ్లి చేసుకుంటానంటే భర్తకైనా మనసు బాధపడదు బామా దవయంతి నేను చచ్చిపోయింది అనుకుని నువ్వు పెళ్లి చేసుకుంటానా అని నా బతుకు పాడబడా నేను కొడుకును కంటే బిడ్డల కంటి బామా దవయంతి నేను చచ్చిందనుకోని నువ్వు మారుగొట్టు పెడతానమా మళ్ళీ లగ్గ వాడతానమా నేను ఇప్పుడు రాదునంటే రథ చక్రధారి నన్ను ఏమంటాడు నా రూపం గిట్టయిపోయే నాది వజ్ర శరీరం నాకు కూను కొట్టాలచ్చే నేను ఏమి ఎత్తునని చెప్పలేక మింగలేక మరి కడుపు లోపల కుమిలిపోతాడు నలో చక్రవర్తి బామా దమయంతి వల్ల నా భర్త లేడాని నువ్వు పెళ్లి చేసుకుంటానవా అని శృంగారించుండుగా బోధం బిడ్డ అని రథ చక్రవర్తి రథముల కూతుండడు నలో చక్రవర్తి రథము దోరుతాడు రథములకు తోడి చూసినవా ఆ ఇద్దరు చూడు ధనాధన పోతావా అని రథమల్ల వత్త ఉన్నది భార్య చక్రవర్తి నిన్ను భార్య పిల్లల వాకి నిన్ను ఎట్లా పొగ సూర్యనిస్తాను ఏ పాటి పోతావురా నా దవయంతి సేవరని కాని ఈ రథం పోతా అంటే అందుము ఎట్టు మీద మరి కొసారి గుమ్మల్లో కూర్చున్నాడు ఆ పాపగారి శనివారు కొసారి గుమ్మల్లో కూర్చొని రథం చూడతా అంటే చక్రవర్తి ఎంత తలికేయకుండా కిరీటం అనేదాన్ని కిరీటం వచ్చి కింద పడ్డు రథాన్ని ఆపి మరి రాజులకు తలపాక పోతే తలవేనంత విలువ మరి భార్య పిల్లలు వాపినప్పుడు కోపం రాదు మరి తమ్ముడు పుష్పరుడు ఇళ్ళ కొట్టినప్పుడు కోపం రాదు అడవిలో పిల్లలు చంపమన్నప్పుడు కోపం రాదు పిల్లలు ఇళ్ళ కొట్టినప్పుడు కోపం రాదు మరి ఆ తలవీనాక తన మీద మరి ఇంత కిరీటం మీనాక తలపాక పోతే తలవీనంత బరాబరి ఇదేమి చిత్రం అని ఒక్కసారి అందుకు చెట్టు మీద చూసేవారు కొతారి కొమ్మల్ల కోదువులు కనబడతాడు చక్రవర్తి మరి శనివారుడు వీడు నా తలపాక దండి అని ఒక్కసారి ఏడు వదనాలు ఎగిరి శనివారిని అందుకున్నాడు శనివారిని అందుకొని జుట్టు పట్టి గిరిగిరి గిరిగిరి తిప్పి దాని మీద వండబెట్టి మూడు గుర్తులకు దిండు రామ శనివారిని జుట్టు పట్టి వంగబెట్టి మూడు గుర్తులు కుట్టిండు చక్రవర్తి మూడు బుక్కల రక్తం కక్కిండు శనివారుడు అవ్వా సత్తి నన్ను అరే ఎవరి మీరా నువ్వు నా తలపాక ఎందుకు దాన్ని బిడ్డ అంటే అయ్యా నేను ఎవరినో కాదు నా పేరు మనసు కొండల్లో ఉన్న మాయా శనివారిని నీకు నాకెక్కడిదిరా పంచాలి నా తలపాక ఎందుకు దాన్ని అంటే అయ్యా
నిన్నెమ్మడి నేను ఇయ్యాల వల్లి నువ్వు లగ్గం వేసుకుంటానని పెయినాడు మూడు బాటల కాడ కలిసిన ఇవ్వంలో కాదయ్యా నా పేరు మనసు కొండల్లో ఉన్న మాయ శనివరుడు నీ భార్య దవయంతి నేను మెడలోన పూల మాల వేసి కొంగుతోనే నా ముఖం మింకెలు కొట్టిన కాడికెళ్లి మీ ఎమ్మడి పడ్డా ఇప్పటికి 12 ఏళ్ళు కడుతుంది బిడ్డ మీ ఎమ్మడి ఇయ్యాల వల్లే నిన్న వల్లే నీ తమ్ముని నెత్తిల కూర్చొని అనరాని మాటలు నేర్పించి రాజ్యం విడిసి దేశం విడిసి భార్య భర్తలకు ఒక్క బట్ట ఎత్తనన్నా ఒక్క బట్ట వేసినా తల్లికి పిల్లలు మాపుతానన్నా పిల్లకు తల్లిని మాపుతానన్నా భర్తకు భార్యను మాపుతానన్నా అన్నట్టుగా మిమ్మల్ని వాపిన అరే పాపకారివాడ నువ్వు ఇంత పనికి వచ్చినవా నా భార్య పెళ్లి చేసుకుంటాను ఇక్కడ నిన్ను కొట్టుకుంటా ఉంటే అక్కడ నా భార్యకు మళ్ళా పెళ్లి అయితే నేను బతుకున్నాగానే దానికి పెళ్లి చేసేస్తాను దానికి సుమ్మరి గుంజి కచ్చిండు గుంజి కట్టేసుకుని అక్కడనే వీడి సంగతి చెప్తానని రథాన్ని గుంజి కట్టేసుకుని అయ్యా నువ్వేమనంటే నా పేరు నలో చక్రవర్తి తినన్నప్పుడు ఆ రథ చక్రధారి నలో చక్రవర్తి రథంలో కూర్చోని అయ్యా బాలా పట్టమంతరు నే బాలపురి పట్టమత్తాను మరి రాణి ఇక్కడ ఎవరయ్యా ఈ బిడ్డదుడు మరి ఆ దవయంతి ఈ కంకమ్మపురి పట్టణంలా ఈ బిడ్డ దాసిపని చేస్తాను ఈ బిడ్డ దవయంతికి పెళ్లి చేసిన బ్రాహ్మణ ఆయనకు శరీరని సురుకు దాకింది మరి ఆ పెళ్లి చేసిన కాడి సాటేసిన కాడ పీడ దొరుకుతలేదు పీడ చేసిన కాడ సాట దొరుకుతలేదు మరి ఆ ఊళ్ళ మీద ఉపదానం అనుకుంటానని ఈ అయ్యగారు వస్తండి కంకమ్మపురి పట్టణం వచ్చాడు అవా ఆకలైతుంది అన్నాడు మన వరకు దవయంతి దాసిపని చేస్తాను ఆ అన్నం పట్టుకుని వచ్చే వరకు అప్పటి వరకు దవయంతని ఇళ్లలోకంలో ఎవరు తెలియదు ఈ శనివారుడు ఏర్పాటు చేసిండు మరి శనివారుడు కాదు ఈ బ్రాహ్మణి ఏర్పాటు చేసిండు అమ్మా దవయంతి అన్నప్పుడు అయ్యా నా పేరు దవయంత నా పేరు నువ్వు ఎక్కడిన్నావయ్యా నేను దవయంతిని కాదు అంటది అమ్మా ఎందుకు అబద్ధం ఆడుతానమ్మా నీ భర్త చక్రవర్తి నీ తండ్రి నేపాలం ఆరాధన నీ తల్లి ఎంత కమడి నీ పేరు దవయంతి నీ పెళ్లి చేసిన కాడికెళ్ళి నాకు సాటేసిన కాడ పీడలు ఉంటలేదు అమ్మా నాకు ఎంత మీ శని నాకింత దాకిందమ్మా అంటే నాయన నేను దవయంతిని అని ఆ ఇద్దరు మాట్లాడుకుంటాను ఎవరు మరి ఆ తల్లి కనకవ తిన్నది అయ్యో దవయంతి అంటే ఎవరో కాదు నా అక్క కామడిల్లి కామడిల్లి కన్నా బిడ్డ దవయంతి నా బిడ్డ దవయంతి గిడికెందుకు వచ్చిందని దబా దబా ఇంటి ముంగడికి వచ్చే వరకు రామనయ్య మాట్లాడే మాటలన్నీ వింటాను అయ్యో బిడ్డ దవయంతి నీకు గీ కట్టం ఎందుకు వచ్చింది నీకు గీ బాధ ఎందుకు వచ్చింది నా ఇంటి కాడ నువ్వు దాసి పనులు చేసిన ఏంటంటే ఒక గట్ట కాదు గిట్లా గిట్ల కాదు గట్ట నా భర్తని నాయలోకి వచ్చినాక పిల్లల పాను ఏమన్నా అడిగిలమంటే మండుతంటే నేను నా భర్త నేను ఆగమైపోయాను నా మరిది మీద మన నా మరిది ఇళ్ళ కొట్టింది అని జరిగిన చరిత్ర చిన్నమ్మకి చెప్తే బిడ్డ రావేమి అవగారి పట్టణం తీసుకుపోతాను నేపాలపురి పట్టణం నేపాలపురి పట్టణం వచ్చి ఇక్కడ వీళ్ళు మరి నేపాలపురి పట్టణం అల్లుడు ఏ రాజ్యంలో కలరావాలని మరి అక్కడ చూడు అందరికి ఉత్తరాలు వేసినప్పుడు అప్పుడు వచ్చేవరకు ఆ పిల్లలు చూడు మరి అవ్వ దవయంతి దవయంత అన్నప్పుడు అమ్మగారింటిగానే ఉన్నారు ఇద్దరు పిల్లలు అయ్యో అని అవ్వ మీద బిడ్డ పడ్డది బిడ్డ మీద కొడుకువాడి 12 ఏళ్ల పిల్లలు రథానికి గుంజు కట్టేసుకున్నాడు ఈ పాపకారి శనివారిని దబదబ తీసుకుని ఎంతైనా చూడు ఓ నేపాలపురి పట్టణం వచ్చాడు రథానికి ఉన్న శనివారిని తీసి మందిరం వారేసి అరే శనివారా ఇన్ని రోజులు నీ త్యాగం చెప్తావురా చెప్పురా ఎందుకు పట్టం అంటే మరి అయ్యా నీ ఎమ్మడి ఇయ్యాల కాదు 12 ఏళ్ళ అవు కొంగు దాగినందుకే నీ ఎమ్మడి పడ్డా వారి ఎల్లలోకముల కలియుగం ముట్టేది ఉన్నది పెరిగేది ఉన్నది గింతడి రాదు నేను గింత బాధ పెడతాను నరమానుడు నువ్వు బతుకునెత్తవారా అని మరి నిన్ను ఉంచరా అని ఒక్కసారి కొట్టబోతాను అయ్యా నన్ను కొట్టకు నన్ను తిట్టకు నేను మనసు కొండలకి వెళ్ళిపోతా గాని మరి నిన్ను నా ప్రాణం తిత్తానంటాను నీ ఎట్ట బతకల్లయ్యా అంటే నిజానికి ఆహారం పెడతాను రానున్న కాలంలో కలిగా ముట్టేది ఉన్నది పెరిగేది ఉన్నది చెడుగడిలో చచ్చిపోయిన ఇంట్లో దొరవాడు వాళ్ళు తప్పి దీపం పెట్టిన వాళ్ళు ఇంట్లో వాడు మళ్ళీ వాళ్ళ తప్పి దీపం పెట్టి పెడతాను అంటే మంచి గడిలో చచ్చిపోతే ఏమి లేదు చెడుగడిలో చచ్చిపోతే ఇల్లు ఇచ్చిపెట్టాలి ఇల్లు ఇచ్చిపెట్టాలంటే వాళ్ళ తప్పి దీపం పెట్టాలి వాళ్ళ తప్పి దీపం పెట్టడం అంటే వాళ్ళ తప్పి దీపం పెట్టకపోతే వాళ్ళ ఇంట్లో వాడు 7 ఏళ్ళ దాకా వాళ్ళు ఎమ్మడి ఇవ్వడం అన్నాడు వాళ్ళకు దీపం పెడితే అందరూ మంచి గడిలో చచ్చిపోతే నాకు అది ఎట్లా అంటే పచ్చి బాలంతరు పసిపిల్ల తల్లు సీన్ల మీద పాటి మీద పనికి పోయి దెబ్బ దెబ్బ ఉరికి వచ్చి ఆగమాగం కాళ్ళు కడుక్కుంటారు వెనక మడివడ తలవై బిడ్డ మడివల తలవపోతే మడివ గుంటల్లో మరవకుంటే ఇంట్లో దొర్రు అట్లా కొన్ని రోజులు బతుకు బిడ్డ అని అవు శనివారానికి మీ అవు నీరుని పెట్టిండు గంతరి చక్రవర్తి నా రూపం నాకు ఎట్ట రావాలని బెదిరించినప్పుడు నల్ల నాగమ్మ అయిండు కుడిగాలు బొడివి నీళ్ళు అందుకున్నప్పుడు రూపం ఉంది శరీరం ఇచ్చిండు
పరిస్థితికి నిదారూపం వచ్చింది. అప్పుడు బిడ్డ మీద మరి తండ్రి పడ్డాడు, తండ్రి మీద బిడ్డ పడ్డది, భార్య మీద భర్త పడ్డాడు, భర్త మీద భార్య వాడి. మరి ఎందుకో కాదు మల్లుడా, నువ్వు సయవరం పెడితేనే ఏ రాజ్యం ఉన్నావు, నీ రాజ్యానికి వస్తావని నేను మారు సవయవరం వచ్చినాని. అప్పుడు ఆ బిడ్డలు తీసుకుని వస్తాంటే వస్తాంటే నిత్తాగిరి పట్టం వచ్చే వరకు మరి శనివరుడు తమ్ముని నిత్తగిరికి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ వాయనవదిని ఎక్కడ వాయ అన్న పిల్లలు ఎక్కడ వాయని అన్న తువ్వదిన తువ్వ చూస్తాను. అవన్నీ తువ్వ చూసినప్పుడు రారా తమ్ముడా అని అప్పుడు అన్న దగ్గరికి తమ్ముడు వచ్చాడు, తమ్ముడి దగ్గరికి అన్న వచ్చాడు. శనివారుడు ఏమిటి తమ్ముడా, మన ఇద్దరి మధ్యలో కళ్ళంపన ఉట్టిన రారి పిల్లలని ఇంకప్పుడు చక్రవర్తి రాజమేలు తండు దవయంతి భ్రవణాలు సుఖపడుతుంది, కొడుకు బిడ్డ సుఖోపాయంగా బతుకుతాను. పిల్లగాడు పుష్పరుడు అన్న పాద పూజ ఎత్తండు సక్కని పోలు కుమార్ స్వామి అన్న గారి పేరు మీద కొడుకులు కోడళ్ళు మనములు మనవనాలు అల్లుళ్ళు బిడ్డలు అందరు దయాది బలగం నలో చక్రవర్తి కథ ఇది ఇప్పుడు కాదు పూర్వకాలంలో పుట్టిన కథ ఇది. ఈ కథ నలో చక్రవర్తి కథ ఇక్కడికి సంపూర్ణం వచ్చే పన్నోళ్లకు ఇన్నోళ్లకు ఇంతకు ఇంతసేపు ఓపికకు దిన్నోళ్లకు మా కళాభి వందనాలు. నలో చక్రవర్తి కథ ఇక్కడికి సంపూర్ణం. ఆవులకు లేగలు కలిసినట్టు లేగలకు ఆవులు కలిసినట్టు ఈ కథ ఇక్కడికి సంపూర్ణమైంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.